दर्पल्ली मंडल केन्द्र में प्रभुत्व 96 నుంచి 2006 వరకు ఇచ్చినటువంటి ప్లాట్లను ఇక్కడ కొంతమంది ప్రజా ప్రతినిధులు ముసుగులో వైరవీకారులు లేకుంటే స్వార్థపరులు అట్టి ప్లాట్లను కబ్జా చేసి విక్రయిస్తా ఉంటే ప్రభుత్వం చోద్యం చూడడం సరికాదు ఇప్పటికైనా వాళ్ళ ప్లాట్లను వాళ్ళకి ఇప్పించే విధంగా వెంటనే తగు చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారిని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం అంటేనే లేని వాళ్ళ కోసం కానీ ఇవాల వైరవీకారులు లేకుంటే ప్రజా ప్రతినిధుల పేరుతోని తప్పుడు పని దందాలు చేస్తే వాళ్ళకు మద్దతుగా ఉండడం భావ్యం కాదు ఈ విషయం స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అనేక సార్లు వచ్చింది ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాను కలెక్టర్ దృష్టికి వెళ్ళాను న్యాయం చేస్తామంటూ తింపుతున్నారు తప్ప వాళ్ళకు చెప్పులరుగుతున్నాయి తప్ప న్యాయం జరగట్లేదు ఇప్పటికైనా వెంటనే ఆ తప్పును సరిదిద్దాలి కబ్జా గురైనటువంటి పట్టాలు బయటకు తీసి ఎవరికైతే గతంలో పట్టా విషయమైందో వాళ్ళ ప్లాట్లను వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కొంతమంది ప్రజాప్రతినిధుల పేరుతోని వాళ్ళు కానీ జమీలు జల్లీలు కానీ వీళ్ళు పేదలకు అన్యాయం చేసిండ్రు అట్లాగే పొలాలు పట్టా భూములలో కూడా వాళ్ళ నంబర్ని వాళ్ళ నంబర్గా రాయించుకున్నటువంటి పరిస్థితి ఉంది సర్వే చేస్తే క్లియర్ తెలిసినప్పటికీ కూడా అటువంటి దాన్ని కూడా సవరించడంలో ఎందుకు వెనక ముందు చేస్తుందో ఈ తహసీల్దార్ మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే ఈ ఎవరైతే ప్రజలకు మోసం చేసిండ్రో ఆ మోసం నుంచి వీళ్ళని కాపాడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దర్పల్లిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలి న్యాయం కోసం వీళ్ళకి మద్దతు చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే మరికొంతమంది ఎందుకు మౌనంగా ఉంటారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు తన తప్పును సవరించుకొని వెంటనే వాళ్ళ ప్లాట్లను వాళ్ళకి ఇచ్చేయాలి ఆ భూములో నంబర్లు కూడా సవరించేసి అట్లా ఇచ్చేయాలి అదేవిధంగా ఆ బాలు అనేటువంటి వ్యక్తి తను ఎస్టీ అని పేరు చెప్పుకొని ఆ యొక్క జాతికే కలంకం తెస్తూ ఉండని చెప్పి ఎస్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ నారాయణ అనే వ్యక్తి దగ్గర ఒక స్థలం చూపించి 10 లక్షలు తీసుకొని చీటింగ్ చేసిండు చాలా విచారకరం ఈయన కూడా దళితుడే మరి దళితుడికి అన్యాయం చేస్తున్న స్థితి దుర్మార్గమైంది కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత అటువంటి మోసగాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము సిపిఎంఎల్ నుండి ఒక పార్టీగా కోరేది ఒకటే ఇటువంటి వాళ్ళ బారి నుంచి ప్రజల్ని కాపాడండి అది ధర్మాన్ని కాపాడినట్లయితే న్యాయం కాపాడినట్లయితే కానీ మీరు చోద్యం చేస్తూ ఉంటే ఈ కుటుంబాల కుటుంబాలు మొత్తం ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ కదా రేపు భవిష్యత్తులో మేము టీకా అమర నిరాదీక్ష చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా తహసీల్దారిని వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం చూపించాలా లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.